హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ టేస్టీ అయిన పీనట్ బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాము. పీనట్ అంటే పల్లీలు. పల్లీల్ని మనం పౌడర్ చేసేసి ఇలా చిన్న చిన్న బైట్స్ లాగా తయారు చేసేసుకుందాము. చాలా హెల్దీ, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే మనకి పల్లీ బర్ఫీ రెడీ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ పల్లీ బర్ఫీ కావాల్సిన పదార్థాలు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. పల్లీ బర్ఫీ తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను. ఈ కప్పు పల్లీల్ని మనం ఒక ప్యాన్లో వేసి డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఈ పల్లీల్ని హై ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిగా టైం ఎక్కువైనా పర్లేదు. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే మనకు మంచి టేస్ట్ వస్తుంది పల్లీ బర్ఫీకి. చేసుకునేటప్పుడే మనం కొద్దిగా టైం పెట్టినట్లయితే మనకు మంచి టేస్ట్ ఉన్న బర్ఫీ తయారవుతుంది కదా. చూడండి, ఒక 5 మినిట్స్ అయిపోతే మనకి లో ఫ్లేమ్లో ఇలా డ్రై రోస్ట్ అయిపోతాయి. మనకు ఎక్కువ కలర్ కూడా రావాల్సిన అవసరం లేదు. చూడండి, మనకు కలర్ చేంజ్ అయిపోయాయి. అలాగే ఇలా మనం చేతిలోకి తీసేసుకొని ఇలా చేస్తేనే వెంటనే మనకు పొట్టు ఊడి వచ్చేస్తుంది కదా. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసి పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత చూడండి, మనం పొట్టు తీసేసుకునే ప్రాసెస్, ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు. మన కిచెన్లో యూజ్ చేసే ఒక కాటన్ క్లాత్ కానీ ఒక టవల్ కానీ తీసేసుకొని ఇలా మనం బాగా రుద్దేసుకున్నట్లయితే పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పొట్టు వచ్చేసిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు తీసుకునే జాలి గరిటె ఉంటుంది కదా, ఇలాంటి గరిటెతో మనం జల్లించుకున్నట్లయితే చాలా ఈజీగా పొట్టు వచ్చేస్తుంది. చూడండి, ఇలా జల్లించుకొని మనం పొట్టు మిగిలిపోతుంది కదా, చివరిలో తీసుకెళ్ళి డస్ట్బిన్లో పాడేసేయచ్చు. చాలా ఈజీ కదా, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా తయారు చేసేసుకున్న పల్లీని మనం ఒక మిక్సీ జార్లో వేసేసి బరకగా పౌడర్ చేసేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ చేసుకోదండి. తినేటప్పుడు మనకి కొద్దిగా పల్లీల టేస్ట్ తెలుస్తుంటే బాగుంటుంది. తర్వాత నేను ఇక్కడ 2 యాలకులు వేసేసుకున్నాను. మీరు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. చూడండి, ఇలా పౌడర్ లాగా చేసేసుకొని బరకగా పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ నేను ఇక్కడ 1 కప్పు పల్లీలు తీసుకున్నాను కాబట్టి 1/4 కప్పు దాకా షుగర్ తీసుకున్నాను. నేను షుగర్ ఎందుకు తీసుకున్నానంటే ఈ పాకంలో మనం వాటర్ వేసి పాకం చేసుకోము. ఒకవేళ బెల్లం తీసుకున్నట్లయితే అందులో డస్ట్ ఎక్కువగా ఉంటుంది. మనం పాకం చేసుకుంటేనే కదా, వాటర్ వేసుకుంటేనే కదా మనం స్ట్రెయిన్ చేసుకోగలం. సో అందువల్ల నేను ఇందులో ఈ పాకంలో మనం వాటర్ వేసుకోకుండా చేసుకుంటాం కాబట్టి నేను బెల్లం తీసుకోలేదు. సో అందుకే నేను షుగర్ తీసేసుకున్నాను. ఈ షుగర్లో మనం కొద్దిగా నెయ్యి వేసేసుకుందాము. ఈ షుగర్ని మనం ఈ పాకాన్ని వాటర్ వేసుకోకుండా చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసి మనం ఇలా మిక్స్ చేసేసుకుంటూ ఉన్నట్లయితే మనకి షుగర్ దానంతటా అదే కరిగిపోతుంది. తర్వాత ఒక ప్లేట్లో కూడా మనం కొద్దిగా నెయ్యి రాసేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసేసుకుంటూ ఉంటే అది హీట్కి కరిగిపోయి సిరప్ అయిపోతుంది. మనకి వాటర్ వేసి పాకం చేసుకుంటే మనకు ఈ బర్ఫీ సాఫ్ట్గా వచ్చేస్తుంది కాబట్టి వాటర్ వేసుకోకుండా పాకం చేసేసుకోవాలి. ఇలా షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ని వేసేసుకోవాలి. ఇలా పల్లీ పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే ఒక 2-3 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. బాగా ఈ సిరప్లో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసి ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉన్నట్లయితే ప్యాన్ నుంచి మనకి సెపరేట్ కావాలి. ఒక 2-3 మినిట్స్లోనే మనకి రెడీ అయిపోతుంది. చూడండి, ఇక్కడ ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది. ఇలా గట్టిగా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని వెంటనే మనం 1 స్పూన్కి నెయ్యి రాసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి, లేకపోతే స్పూన్కి అంటుకొని పోతుంది. నేను ఇక్కడ షేప్ చేసేసుకుంటున్నాను సైడ్స్కి, మళ్ళీ తీసేసే అవసరం లేకుండా.
ఇలా చేసేసుకుందామని చేసేసుకొని మళ్ళీ ఒక చపాతీ పీట కర ఉంటుంది కదా దానికి కూడా కొద్దిగా నెయ్యి రాసేసి ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. పల్చగా మనకు ఏ సైజులో కావాలనుకుంటే థిక్నెస్ ఆ సైజులో చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక నైఫ్ కానీ లేకపోతే కట్టర్ ఉంటే కట్టర్ కానీ తీసేసుకొని మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ చిన్న చిన్న బైట్స్ లాగా తయారు చేస్తున్నాను, చిన్నగా కట్ చేసుకుంటున్నాను. చూడండి మొత్తం రెడీ అయిపోయాయి. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పెట్టేసినామంటే ఇవి చాలా గట్టి పడిపోతాయన్నమాట. ఆల్మోస్ట్ నేను కట్ చేసేటప్పుడే ఇవి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి, ఎందుకంటే ఇందులో మనం వాటర్ వేసి పాకం పట్టుకోలేదు కాబట్టి చాలా ఈజీగా చాలా తొందరగా గట్టి పడిపోతాయి. చూడండి ఇలా చిన్న చిన్న బైట్స్ లాగా చేసేసుకున్నామంటే పిల్లలు కూడా ఆడుతూ పాడుతూ బాగా ఎంజాయ్ చేస్తారు తిని, అలాగే వాళ్ళకు బయట నుంచి తెచ్చుకున్న ఫీలింగ్ కూడా కలుగుతుందన్నమాట. సేమ్ మనం బయట ఎలాగుంటాయో అలాగే ట్రై చేసినట్లయితే పిల్లలకి అచ్చం బయట నుంచి తెచ్చేసుకున్నామన్న ఫీలింగ్తో తినేస్తారు హ్యాపీగా. చూస్తున్నారు కదా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి, ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయాయి. కాకపోతే కొద్దిగా ఒక 10 మినిట్స్ అయిపోయాయి అంటే మనకు చాలా గట్టిగా అయిపోతాయన్నమాట. చూడండి ఇక్కడ చిక్కీ లాగా వచ్చేస్తుంది. పిల్లలకి మనం బయట నుంచి ప్రోటీన్ పౌడర్స్ అని కాల్షియం పౌడర్స్ అని తెచ్చేసి పాలల్లో వేసి తాగిస్తూ ఉంటాం కదా, అలాంటివి కాకుండా డైలీ మనం ఇలాంటి రెగ్యులర్ మన డైట్లో పిల్లలకి కానీ పెద్దలు కానీ తీసుకున్నట్లయితే వాళ్ళ ఎదుగుదలకు కూడా చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.